ఫ్రెండ్స్ ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది ఆ స్కాలర్షిప్ నేమ్ వచ్చేసి లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ స్కాలర్షిప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అందించడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్ పిహెచ్ చదువుతున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ స్కాలర్షిప్ గురించి మరిన్ని డీటెయిల్స్ డీప్ గా తెలుసుకునే ముందు మీకు గనక ఎడ్యుకేషన్ అప్డేట్స్ కనుక కావాలంటే నా ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి నా టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి సిఎండి ఫర్ ఇవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను వెళ్ళి క్లిక్ చేసి ఫాలో అవ్వండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న ని మెల్లగా క్లిక్ చేయండి మరి ఇంకెందుకు కలిసాం లెట్స్ ఎంటర్ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ మై వెల్కమ్ ఈ స్కాలర్షిప్ టూ కేటగిరీస్ ఆఫ్ స్కాలర్షిప్స్గా డివైడ్ అయింది ఒకటి వచ్చేసి ఇండియన్ నేషనల్స్ అనేసి మళ్ళీ తర్వాత నేషనల్స్ ఆఫ్ అదర్ ఏషియన్ కంట్రీస్గా ఈ విధంగా టూ కేటగిరీస్ ఆఫ్ స్కాలర్షిప్స్గా డివైడ్ అయింది అనమాట ఇక ఈ సబ్జెక్ట్స్ చదువుతున్న వాళ్ళు మాత్రమే ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవాలన్నమాట వచ్చేసి ఇండియన్ హిస్టరీ అండ్ సివిలైజేషన్ సోషియాలజీ కంపారేటివ్ స్టడీస్ ఇన్ రిలీజన్ అండ్ కల్చర్ ఎకనామిక్స్ జియోగ్రఫీ ఫిలాసఫీ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ సబ్జెక్ట్స్ లో చదువుతున్న వాళ్ళు ఈ స్కాలర్షిప్స్ కి ఎలిజిబుల్ అనమాట ఇక ఎలిజిబిలిటీస్ కండిషన్స్ కనుక చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ లోను ఆ తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ లోను సిక్స్టీ పర్సెంట్ అనేది మార్క్స్ అనేది తెచ్చుకొని ఉండాలి ఆ తర్వాత ఫుల్ టైమ్ పిహెచ్డి స్కాలర్షిప్ చేస్తుండాలి ఏజ్ కనుక చూసుకుంటే బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి అంతక థర్టీ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్ కాదనమాట ఆ తర్వాత పిహెచ్డిలో జాయిన్ అయి ఉండాలి రిజిస్టర్ మీరు అడ్మిట్ అయి ఉండాలి అది కూడా ఫుల్ టైమ్ పిహెచ్డి చేస్తున్న వాళ్ళు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అనమాట డ్యూరేషన్ ఆఫ్ స్కాలర్షిప్ అనేది టూ ఇయర్స్ అనేది సెలెక్ట్ అయిన వాళ్ళకి టూ ఇయర్స్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఇక స్టైఫన్ కనుక చూసుకుంటే ఈ స్కాలర్షిప్ కనుక సెలెక్ట్ అయిన వాళ్ళకి పర్ మంత్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు పర్ యానం ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అనేది మీ యొక్క పర్చేస్ కానీ టూర్స్ కానీ బుక్స్ కానీ స్టేషనరీకి ఎక్సెట్రా వాటికి ఫిఫ్టీ థౌజండ్ ఎక్స్ట్రా అనేది పర్ యానం ఇవ్వడం జరుగుతుంది అనమాట పర్ మంత్ ఎయిటీన్ థౌసండ్ తో పాటు ఫిఫ్టీన్ థౌజండ్ అనేది ఎక్స్ట్రా పర్ యానం ఇవ్వడం జరుగుతుంది అనమాట మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ అనేది సెండ్ చేయాలి ఆ తర్వాత సెకండ్ వన్ సినో అనేది దీని గురించి లాస్ట్ లో చెప్తాను ఇక్కడ ఆ తర్వాత మీకు డాక్టర్ మానిటరింగ్ కమిటీస్ రిపోర్ట్ అనేసి సూపర్వైజర్ రిపోర్టర్ కానీ రికమెండేషన్స్ కానీ ఏదైనా అదో రిపోర్ట్ సెండ్ చేయాలి ఆ తర్వాత అమౌంట్ అనేది ఇక్కడ పోస్టల్ ఆర్డర్ కానీ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కానీ సెండ్ చేయాలని ఉంది ఇక్కడ పీహెచ్డి లో రిజిస్ట్రేషన్ అయినట్లు ఒక సర్టిఫికేషన్ ఏదో అప్లికేషన్ సర్టిఫికేషన్ అనేది మీకు తెలిసి ఉంటది దాన్ని అనేది మీరు అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ తో అటాచ్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది మీరు సెండ్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అడ్మినిస్ట్రేటివ్ సెక్రటేరియల్ జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ టీన్ మూర్తి హౌస్ న్యూఢిల్లీ ఇక్కడ పిన్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా బిఫోర్ థర్టీ ఫస్ట్ మే టూ థౌసండ్ ట్వంటీ వన్ లోప సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ లో ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది అలా ఇంటర్వ్యూ చేసిన వారిని షార్ట్ లిస్ట్ తీసి మళ్ళీ ఆ తర్వాత అది కూడా నవంబర్ డిసెంబర్ లో ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది అనమాట ఆ టైంలో ఎప్పుడైనా చేయచ్చు ఆ మంత్ లో ఒక సెలెక్ట్ అయిన వాళ్ళకి జనవరి లోగా మీకు స్కాలర్షిప్ సెలెక్ట్ అయిన అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట ఇక మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుందండి మీరు ఇది అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలంటే డీటెయిల్ గా అన్ని ఫిల్ చేసిన తర్వాత మీరు అన్ని ఎటువంటి మిస్టేక్ లేకుండా ప్రతి ఒక్క డీటెయిల్స్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఆ తర్వాత ఇక్కడ సినోప్సిస్ అనేది ఒకటి ఉంటుంది కదండి నేను చెప్పాను అక్కడ సెకండ్ పాయింట్ దాని గురించి చూద్దాము ఇక్కడ దీని అనేది మీరు ఇక్కడ ఇవ్వడం జరిగింది సినాప్సిస్ రిక్వైర్డ్ రిక్వైర్ టు బి సబ్మిటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఫార్మాట్ అని ఇక్కడ ఇవ్ రివ్యూ ఆఫ్ లిటరేచర్ అనేసి ఫైవ్ వర్డ్స్ లో ఇంటర్నేషనల్ లో ఫైవ్ వర్డ్స్ లో కానీ నేషనల్ వైడ్ కానీ ఫైవ్ వర్డ్స్ ఇలా అన్ని రాసేసి మీరు వాడి ఇవన్నీ అటాచ్ ఇవన్నీ రాసి అటాచ్ చేయాలి అప్లికేషన్ ఫామ్ తో మీకు తెలిసి ఉంటుంది ఓకేనా ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అన్ని డీటెయిల్ గా ఫిల్ చేసి నేను చెప్పిన అడ్రస్ కి పోస్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్